Praise the Lord. Welcome to Kids Bible School. Hello kids. Ela unnarandaru? Ee roju mana paatham start chesukundama. Ee roju manam nerchukoboye paatamu pratyakshapu gudaramu 7va bhagamu. Mana paatham start chesukone mundu veda grantham nunchi vakyanni chaduvukundam. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వాక్యము. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. ప్రైజ్ ద లార్డ్. కిడ్స్, మనము ముందు భాగాల్లో ఏం చదువుకున్నాము అంటే ప్రత్యక్షపు గుడారము ఏ విధముగా చేయబడినది, ప్రత్యక్షపు గుడారంలో ఉన్న విభాగములు ఏంటి, ఆ ఒక్కొక్క విభాగంలో ఏమేమి ఉపకరణములు ఉంచబడినవి, ఆ ఉపకరణముల ద్వారా మన ఆత్మీయ జీవితము ఏ విధంగా సూచింపబడుచున్నది అనే విశేషాలన్నింటినీ మనము ముందు భాగాల్లో తెలుసుకున్నాము. ఈ దినమున ఈ భాగంలో ఏం తెలుసుకోబోతున్నామంటే ప్రత్యక్షపు గుడారము ఏ వస్తువులు వాడి తయారు చేయబడినది, అలాగే ఆ వస్తువులు మన యొక్క ఆత్మీయ జీవితమునకు ఏ విధమైనటువంటి సాదృశ్యం చూపించుచున్నవి, ఆ విషయాలన్నింటినీ మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారములో ఉపయోగింపబడిన లోహములు మరియు కర్ర. ప్రత్యక్ష గుడారములో ఉంచబడిన ఉపకరణములు చాలా వరకు కర్రతో చేయబడి బంగారంతోనూ మేలిమి బంగారంతోనూ మరియు ఇత్తడితోనూ పొదిగింపబడ్డాయి. ఆ ఉపకరణములు ఏవనగా సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక, నిబంధన మందసము మొదలగు ఈ ఉపకరణములు కర్రతో చేయబడి మేలిమి బంగారంతో పొదిగింపబడ్డాయి. బలిపీఠము కర్రతో చేయబడి ఇత్తడితో పొదిగింపబడెను. కరుణాపీఠము మరియు దీపవృక్షము మేలిమి బంగారంతోనూ, కెరూబులు బంగారంతోనూ చేయబడెను. గంగాళము ఇత్తడితో చేయబడెను. కొన్ని ఉపకరణములు కర్రతో చేయబడినని మనము చదువుకున్నాము కదా, అది ఏ కర్ర అంటే తుమ్మకర్ర. బంగారము విశ్వాసము చూపుచున్నది, ఇత్తడి కృపను చూపుచున్నది. ఇక్కడ బంగారము ఇత్తడి ఎందుకు వాడబడ్డారు అంటే విశ్వాసం అన్నది మనం ముందుగా చెప్పుకున్న ప్రకారము ఏకముగా రాదు, కానీ కృపతో ఏకం చేయబడి, విశ్వాసం అనేది కృపతో ఏకం చేయబడి రెండు కలిపి ఒక మనుషునికి కానీ సంఘానికి కానీ మనుషులకు కానీ దేవుడు ఈ నూతన నిబంధన కాలంలో అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ పరికరములన్నీ తుమ్మకర్రతో చేయబడి బంగారం కానీ ఇత్తడితో కానీ పొదిగింపబడుచున్నవి. దీని అర్థం ఏమై ఉన్నది అంటే కర్ర అన్నది మనుషుల్ని సూచించున్నది, అంటే మనుషుల్లో ఉన్న బలహీనతలను చూపుచున్నది. ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు బలహీనత లేకుండా జీవించటలేదు. కాబట్టి ప్రతి మనిషి దేవుని యొక్క సంపూర్ణతకు చేర్చబడాలి అంటే అతనికి దేవుని యొక్క విశ్వాసము మరియు కృప రెండు ఏకముగా బలహీనత గల మనిషికి ఇవ్వబడినప్పుడు మాత్రమే ఆ మనుషుడు ఈ లోకంలో ఆ బలహీనతను జయించి దేవుడు ఆ మనుషుని కొరకు సిద్ధపరిచిన రాజ్యమునకు వారసుడుగా చేయబడతాడు. ప్రత్యక్ష గుడారము క్రొత్త నిబంధన సంఘమునకు ఏ విధముగా ఛాయగా ఉన్నది? ప్రత్యక్ష గుడారము ఎందుకు నిర్మింపబడినది అంటే పరిశుద్ధుడైన దేవుడు తన జనుల మధ్యలో నివాసం చేయటకు ప్రత్యక్ష గుడారము తయారు చేయబడినది. అయితే నూతన నిబంధన కాలం వచ్చే సమయానికి నశించిపోయినటువంటి వస్తువుల మధ్యలో దేవుడు
ఎక్కువ కాలము నివాసము చేయలేరు. అంటే ప్రత్యక్షపు గుడారము నశించిపోయేటటువంటి వస్తువులతో చేయబడినది కనుక దేవుని యొక్క నివాసము ఆ నశించిపోయేటటువంటి వస్తువుల మధ్యలో ఎక్కువ సమయము ఉండనేరదు. కాబట్టి నూతన నిబంధన కాలానికి వచ్చే సమయానికి దేవుడు మానవుని హృదయములో మనుషుని హృదయములో నివాసం చేయటకు ఇష్టపడుచున్నాడు. కాబట్టి దేవుడు నివాసం చేయగోరేటటువంటి ఆ మనుషుడు ఏ విధంగా ఉంచబడాలి అంటే తను తాను ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకొని ఉండాలని దేవుని యొక్క కోరిక అయినది. 1 పేతురు రాసిన పత్రిక 1:22-23 వాక్యములు చదువుకున్నట్లయితే కొత్త నిబంధనలో ప్రత్యేకింపబడి పరిశుద్ధపరచబడిన తన జనుల మధ్యలో దేవుడు నివాసం చేయుచున్నాడు. అక్షయమైన దేవుని వాక్యము మనుషునిలో విత్తి తద్వారా అతనికి కొత్త జన్మనిచ్చి అనగా బాప్తీసు సత్యంలోనికి ఆ మనుషుణ్ణి నడిపించి యోహాను సువార్త 3:3 చెప్పబడిన ప్రకారము ప్రత్యేకింపబడిన మూలముగా దేవుడు అతనిని నిత్యమునకు సిద్ధపరుచున్నాడు. అట్టి మనుషుడు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతన్ని పరిశుద్ధపరిచి అతనిని తన నివాస స్థలముగా చేసుకొంచున్నాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మరియు 6:19 వివరముగా వ్రాయబడి ఉన్నది. ప్రత్యక్ష గుడారము మరియు నిత్యము. ప్రత్యక్ష గుడారము యొక్క 3 భాగములు అవేవనగా ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అలాగే నిత్యంలో కూడా దేవుడు 3 స్థానములను కలుగు చేశాడు. అవేవి అంటే కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన యెరూషలేము. ప్రకటన గ్రంథము 21:1-3 మనం చదువుకున్నట్లయితే ఈ విషయాలు మనకు వివరంగా అర్థమవుతాయి. మనం చూచాయిగా చూసుకున్నట్లయితే కొత్త భూమిలో రక్షింపబడిన వారు నివాసము చేస్తారు. అలాగే కొత్త ఆకాశములో పాత నిబంధన పరిశుద్ధులు, సాధారణ హతసాక్షులు, క్రీస్తు యొక్క పెళ్లి కుమారుడైన సంపూర్ణపరచబడిన పరిశుద్ధుల యొక్క గుంపులో చెందని హతసాక్షులు మరియు శ్రమల కాలపు హతసాక్షులు ఇక్కడ నివాసం చేస్తారు. అలాగే నూతన యెరూషలేములో ఇది క్రీస్తు మరియు ఆయన పెండ్లి కుమార్తె అనగా జయించిన సంఘము నివాసం చేసే స్థలమై ఉన్నది. ఏ శరీరధారుడైనా అంటే ఈ భూలోకంలో నివసించే ఏ మనుషుడైనా దేవుని ఎదుట అతిశయపడకుండా ఉండునట్లు దేవుడు బలహీనులను, వెర్రివారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకొని దేవుని యొక్క సంపూర్ణతకు వారిని తయారు చేసి దేవుడు సిద్ధపరిచిన రాజ్యమునకు వారిని వారసులుగా చేయబోచున్నాడు. గనక ఆ దేవుని యొక్క గొప్ప ఉద్దేశమును మనం తెలుసుకొని మనము ప్రతిదినము అతిశయపడకుండా ఆ గుంపులో చేరటకు మనము నిత్యము ప్రయత్నం చేసి దేవుని రాకడ పర్యంతము మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నట్లయితే ఆయన రాజ్యములో ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యమునకు వారసులుగా అవ్వాలని ఈ పాఠం ద్వారా నేను మీకు నీతి బోధ చేయుచున్నాను. నేర్చుకోవలసిన కంటత వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27-29 ప్రైజ్ ద లార్డ్.